అనుకున్నదే జరిగింది. అంచనాల మేరకే జనం తీర్పు వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఆధిక్యతను ఇచ్చారు. కానీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడంలో మాత్రం బీజేపీ బోర్లా పడింది. ఇప్పటికే ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. బీజేపీ 120 స్థానాల్లోపే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కమలం పార్టీ 25 చోట్ల గెలుపొందింది. ఇక 92 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న శివసేన 13 చోట్ల విజయం సాధించింది. మరో 44 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ ఎన్సీపీ పోటాపోటీగా ఉన్నాయి. ఎన్సీపీ అభ్యర్థులు ఇప్పటికే 12 చోట్ల విక్టరీ సాధించి 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థులు 11 నియోజకవర్గాల్లో గెలుపొంది మరో 35 చోట్ల లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇక తొలిసారిగా బరిలోకి దిగిన ఎంఐఎం మహారాష్ట్రలో బోని చేసింది. ఒక్క సీట్ను గెలుచుకుని మరో 3 చోట్ల లీడ్ లో ఉంది.